బ్రేకింగ్ న్యూస్. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి పరామర్శించారు. లగచర్లలో కలెక్టర్ ఉన్నతాధికారులు రెవెన్యూ సిబ్బందిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. అమాయక రైతులకు డబ్బులిచ్చి మరీ రెచ్చగొట్టింది కేటీఆర్, హరీష్ రావులే అని ఫైర్ అయ్యారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి ఆగదని అన్నారు. అధికారులపై దాడి ఘటన బీఆర్ఎస్ కుట్రలో భాగమే అని, సీఎం రేవంత్ రెడ్డి పేరు బదనం చేయడానికే కుట్రలు చేశారని అన్నారు తిరుపతి రెడ్డి. ఇంట్లో టీఆర్ఎస్ శక్తులు యుక్తులు అన్నీ పనిచేసినాయి. వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ప్రయత్నం చేసి కొడంగల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి పేరు ప్రతిష్టలను భంగం కలిగేయాలన్న ఉద్దేశంతో హరీష్ రావు, కేటీఆర్ ఈ విధంగా ప్లాన్ చేసి ఈ విధంగా అడ్డుకుంటున్నారని చెప్పి చెప్తాను. సార్, ఇప్పుడు అక్కడ రైతులు కాదు అరెస్ట్ అయ్యేది, టీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పి ఈరోజు మహేష్ రెడ్డి గారు చెప్తూ ఆనంద్ గారు చెప్తారు. సార్, మీరేమంటారు? మహేష్ రెడ్డి గారు చెప్పినా, హరీష్ రావు చెప్పినా, కేటీఆర్ చెప్పినా, ఏ టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎవరిని, వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు కొడంగల్, వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారా? ఆ ఇన్సిడెంట్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళని మాత్రం తప్పకుండా, టీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ అసాంఘిక శక్తి అయినా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సార్, గ్రామాలలో ఇంటర్నెట్ సర్వీస్ తీయడం కానీ, అక్కడ తాండావాసులను భయభ్రాంతులకు గురి చేయడం కానీ మీరు ఎలా చూస్తారు? సార్, భయభ్రాంతులకు గురి చేయడానికి ఏముంది? ఎవరంతా వాళ్ళు అర్ధరాత్రి అరెస్టులు ఎలా చూస్తారు? అరెస్టులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. ఎవరికైతే పాత్ర ఉందో వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేయాలి. ఎందుకు చేయదు? అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చేసి నిరోధకులను తప్పకుండా చట్టపరంగా, నీకేదన్నా ఉంటే, నీకేదన్నా ఇబ్బంది ఉంటే బాధ్యత కలెక్టర్ గారు, ఎప్పుడైనా ఆఫీస్కి రావచ్చు, కలెక్టర్ గారికి చెప్పొచ్చు, ప్రభుత్వానికి చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పవచ్చు. కానీ దాని ముసుగుల మేము దాడులు చేస్తాము, అధికారులను భయపెట్టిస్తాము, కలెక్టర్ను కొడతాము, చంపుతాము అనే విధంగా మీరు ఒకసారి గమనించండి, వీడియోలు చూడండి, ఎంతెంత లావు రాళ్ళు తీసుకొని కార్ల మీద వేసిండ్రో మీకు చూస్తే తెలుస్తుంది. ఇట్లాంటి వాటిని కూడా హరీష్ రావు, కేటీఆర్ ప్రోత్సహిస్తామంటే, మరి హరీష్ రావు కేటీఆర్ కూడా మల్లన్న సాగర్లా వందలాది మంది రైతులను రాత్రంతా ఊర్లు ఊర్లు తిప్పి కొట్టి ఇచ్చేసి ల్యాండ్ అక్విజిషన్ చేసింది. ఇప్పుడు అట్లా ఏమైనా జరుగుతుందా? ప్రజాస్వామ్యయుతంగా ప్రజలతో సంప్రదించి ల్యాండ్ అక్విజిషన్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ అందరూ, అధికారులు అందరూ వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడి నచ్చజెప్పి ప్రజాభిప్రాయ సేకరణ చేసి భూములు తీసుకుందామని చెప్పి ప్రభుత్వం ఒకరికి ఆలోచన చేస్తుంటే, ఇట్లాంటి కుట్ర చేసి వీళ్ళందరూ, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ అడ్డగోలిగా డబ్బులు పంపించి, దోసక తిన్న డబ్బులని పంపించి కార్యకర్తలను రెచ్చగొట్టి, అమాయకులను రెచ్చగొట్టి, వారిని, వాళ్ళను మరి ఇట్లా రౌడీలుగా చిత్రీకరించే విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు వాళ్ళను. ఇది మంచి పద్ధతి కాదు. కడా చైర్మన్ వెంకటరెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది, మీరు పరామర్శించారా? అసలు కలెక్టర్ గారు ఏం చెప్పారు? కడా వెంకటరెడ్డి గారు ఆరోగ్యం మంచిది ఉంది. నేను మాట్లాడిన ఫోన్లో మాట్లాడినా, ఆయన ఇంట్లో డాక్టర్స్ ఇంట్లో టెస్ట్ చేసుకోవాలని చెప్పింది, వారికి కొంత ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది, వారి చెవికి మరి దెబ్బ తగిలింది, దానికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. సార్, నరేంద్ర గారు నరేంద్ర రెడ్డి, ఇంకో రెడ్డి ఎవరనే కాదు, దాంట్లో భాగస్వామ్యం ఎవరైనా చట్టపరిధిలో వాళ్ళకది తప్పదు, చట్టం తప్పని కాదు.